ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు గుర్తు పెట్టుకోండి. ఒక స్త్రీతో మీ యొక్క సంబంధాన్ని వెంటనే తెంచుకోండి. కన్యా రాశిలో జన్మించిన ఆడవారైనా సరే మగవారైనా సరే మీతో ఈ మధ్య కాలంలో ఎవరైతే సన్నిహితంగా ఉంటూ వస్తున్నారో అటువంటి వ్యక్తులతో మీరు వెంటనే సంబంధాన్ని తెంచుకోండి. అది కూడా ఒక స్త్రీతో మీకు సంబంధం గనక ఈ మధ్య కాలంలో ఏర్పడి ఉంటే అటువంటి స్త్రీతో మీ యొక్క రిలేషన్ ను వెంటనే కట్ చేసుకోండి. లేదంటే రాబోయే రోజుల్లో మీరు ఖచ్చితంగా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఆ యొక్క స్త్రీతో మీరు సంబంధం తెంచుకుంటేనే మీకు మంచి రోజులు మొదలవుతాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కన్యా రాశి వారు వెంటనే ఈ పని చేయండి. మరి కన్యా రాశి వారు రాబోయే రోజుల్లో ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి నష్టాలను చవి చూడబోతున్నారు, వారితో బంధాన్ని కట్ చేసుకుంటే మీకు ఎప్పటి నుంచి ఏ రోజు నుంచి మీకు మంచి రోజులు మొదలవుతాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గనుక ఈ వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా సరే కన్యారాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే స్వయంగా జ్యోతిష పండితులు మీకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ను వాచ్ చేస్తూ ఉన్నట్లయితే గనక వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కూడా సపోర్ట్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఈ కన్యా రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు. హస్త చిత్త నక్షత్రాలు 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశికి చెందిన వారవుతారు. రాబోయే రోజుల్లో కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులు దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి ఈ యొక్క రాశి వారికి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం వైద్య సంప్రదింపులకు చేయవలసి వస్తుంది. వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని వ్యవహారాల్లో మాత్రం ఆందోళనలు పెరిగే అవకాశం కనబడుతుంది. ఇక జీవిత భాగస్వామితో మాట పట్టింపు నుండే అవకాశం కూడా కనిపిస్తుంది. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేసారిపోతుంటాయి. వృత్తి వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిది కన్యా రాశి వారికి, లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి, వారి నుంచి సలహాలు సూచనలు తప్పకుండా తీసుకోండి. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి, కానీ దేనికడుగు వేయకండి, ధైర్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది మరికొన్ని రోజుల్లో. ఇకపోతే కొన్ని వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వల్ల కష్టాలను ఎదుర్కొంటారు. ఒక ముఖ్య విషయంలో మిత్రులతో వివాదాలు కూడా జరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలు కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు. అదేవిధంగా ఉద్యోగాల్లో అదనపు పనిభారం వలన సమయానికి నిద్రాహారాలు ఉండవు కన్యా రాశి వారికి. ఇకపోతే వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం చాలా మంచిది. ఈ టైంలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కన్యా రాశి వారు. ఇక గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇకపోతే రాబోయే ఆ యొక్క తర్వాతి రోజులు మీకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి ధనం ఖచ్చితంగా లభిస్తుంది. ఇకపోతే ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చేయడం మంచిది కాదని గుర్తు పెట్టుకోండి కన్యా రాశి వ్యక్తులు. వాహన ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా చాలా అలర్ట్ గా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి విమర్శలు తప్పవు. వ్యాపార పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన లాభాలు అందవు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఈ యొక్క నెల చివరిన అంటే ఈ యొక్క అక్టోబర్ మంత్ లాస్ట్కి వచ్చేసరికి మీ యొక్క మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అంది వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా కూల్గా ఉంటుంది. ఇక ఇప్పుడు మనం కెరీర్ పరంగా కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసి తెలుసుకుందాం.
కన్యా రాశి వారు కెరీర్ లో ముందుకు సాగడానికి గుర్తింపు పొందడానికి అక్టోబర్ నెల మధ్య నుంచి బాగా కలిసిస్తుంది. ఈ నెలలో మీ కెరీర్ సరైన ప్లానింగ్ ఏకాగ్రతతో కూడిన ప్రయత్నాలు చేస్తే మీ యొక్క కెరీర్ అనేది చాలా బాగుంటుంది, చాలా బ్రైట్ గా ఉంటుంది. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కలిసి పని చేసే వారిని కలవడానికి వెనకాడవద్దు. విషయాలను విశ్లేషించే మీ కెపాసిటీకి తగ్గట్లు సవాళ్లను అధిగమించడంలో అంటే ఓవర్టేక్ చేయడంలో ముందుండండి. ఎల్లప్పుడూ కొత్త కొత్త ఆలోచనలతో ఓపెన్ గా ఉండండి. ఓపెన్ మైండ్ తో థింక్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ని అయినా సరే చిటికలో సాల్వ్ చేయగలుగుతారు. కెరీర్ లో ముందుకు సాగడానికి మీరు అక్టోబర్ ఎండింగ్ నుంచి ఎటువంటి ప్రయత్నాలు చేసినా మీకు బాగా కలిసి వస్తాయి. ఇక కెరీర్ పురోగతికి రాబోయే రోజుల్లో మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. జీవితంలో మరింత ముందడుగు వేస్తారు. లైఫ్ లో మీరు అనుకున్న స్థాయికి వెళ్లాలని ఏవైతే కలలు కన్నారో అవి నెరవేరే టైం కన్యారాశి వారికి రాబోతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు కన్న కలల్ని నిజం చేసుకోవాలంటే అది కేవలం మీ యొక్క ప్రయత్నాల మీద మాత్రమే ఆధారపడి ఉందని మర్చిపోకండి. కన్యారాశి వారు, మీరు చేసే ప్రయత్నాలు, మీరు వెళ్లే మార్గమే మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా సరే ఒక్కటికి రెండు సార్లు గుర్తుపెట్టుకోండి. మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా కూడా ఒక్కటికి రెండు సార్లు థింక్ చేసి ఆ తర్వాత మాత్రమే అడుగు ముందుకు వేయండి. అప్పుడే మీ కెరీర్ బాగుంటుంది. ఇక మీరు అనుకున్నది సాధిస్తారు. ఇక ఇప్పుడు మనం ఆర్థికంగా కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. రాబోయే కాలంలో కన్యారాశి వారికి ఆర్థిక స్థిరత్వం అందుబాటులో ఉంటుంది. మీరు మీ సోర్స్ ని చాలా తెలివిగా నిర్వహిస్తారు. ఇకపోతే మీ బడ్జెట్ ప్రకారం మీకు వచ్చే ఇన్కమ్ ని కాస్త దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఖర్చులు పెట్టండి. అత్యవసరం కాని ఖర్చులను తగ్గించుకోండి. మీరు ఆర్థిక సలహాదారు సహాయం కూడా తీసుకోవచ్చు. తద్వారా మీరు మీ పొదుపు పెట్టుబడులను ఆప్టిమైజ్ చేయొచ్చు. అనవసరపు ఖర్చులు పెరిగే ఛాన్స్ కనబడుతుంది. ఫ్రీలాన్స్ వర్క్, సైడ్ ప్రాజెక్ట్ ఇటువంటి అంటే మీకు సైడ్ ఇన్కమ్ వచ్చేటటువంటి ఏదైనా ఒక ఇన్కమ్ సోర్స్ ని జనరేట్ చేసుకోండి. మీ ఆర్థిక విషయాల్లో క్రమశిక్షణతో ఉండండి. ఇది మీకు లాంగ్ టర్మ్ లో మంచి బెనిఫిట్ చేకూరుస్తుంది. మీ ఆర్థిక భవిష్యత్తును సేఫ్ చేస్తుంది. ఇప్పటి నుంచిన మీరు మీ యొక్క ఖర్చుల్ని కంట్రోల్లో పెట్టుకోండి, లేదంటే చాలా నష్టపోవాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి. దాన్ని బట్టి మీరు నడుచుకోండి. ఇక ఇప్పుడు డబ్బు ఉంది కదా అనేసి మీ చుట్టూ ఉన్న వాళ్లకు లేదా అవసరానికి మించి ఖర్చులు చేస్తే రేపు మీకు డబ్బు అవసరం అయినప్పుడు మాత్రం ఎవరు మిమ్మల్ని ఆదుకోరండి, గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా ఎవరు కూడా ఆదుకోరు. మాట సాయం చేస్తారేమో కానీ డబ్బు సహాయం చేసేవాళ్ళు మాత్రం ఈ రోజుల్లో చాలా అరుదు. వాళ్ళు మనవాళ్ళే అయి ఉండాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఆర్థికంగా ఎవ్వరూ ఆదుకోవడానికి ముందుకు రారు. కాబట్టి ఆ విషయాన్ని మీ మైండ్లో పెట్టుకుని డబ్బును ఖర్చు చేసేటప్పుడు కాస్త ఆలోచించి అవసరమని మీరు అనుకుంటే మాత్రమే ఖర్చు చేయండి. అప్పుడే మీకు ఎకనామికల్ గా గ్రోత్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ కన్యారాశి వారికి సంబంధించి మీ యొక్క లవ్ లైఫ్ అంటే ప్రేమ జీవితం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూద్దాం. కన్యారాశి వారి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది రాబోయే రోజుల్లో. ఇద్దరు వ్యక్తుల మధ్య అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. మీలో పేషెన్స్ కూడా చాలా పెరుగుతుంది. మీరు ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకోవాలి. ఒకరితో ఒకరు క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయాలి. ఒకవేళ ఏదైనా విషయంలో అపార్థం ఉంటే దానిని ప్రశాంతంగా పరిష్కరించుకోండి, చక్కగా సాల్వ్ చేసుకోండి. రాబోయే రోజులు మీకు లోతైన భావోద్వేగ సంబంధాలను, బలమైన సంబంధాలను అందిస్తుంది. మీ లవ్ లైఫ్ అనేది న్యూ డైరెక్షన్ లో వెళ్తుంది. చాలా అద్భుతంగా వండర్ఫుల్ గా ఉంటుంది. ఇప్పటి వరకు సింగిల్ గా ఉన్న కన్యారాశి వారు ఏదైనా ఒక అకేషన్ లో లేదా ఏదైనా కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఏదైనా పార్టీ కనుక జరిగిందనుకోండి, ఆ టైంలో అయినా సరే మీ జీవిత భాగస్వామిని, మీ లైఫ్ పార్ట్నర్ని త్వరలోనే మీరు ఆ విధంగా కలుసుకోబోతున్నారు. ఇక ఇప్పుడు మనం ఆరోగ్యపరంగా కన్యారాశిలో జన్మించిన వారికి ఎలా ఉంటుందో చూద్దాం. కన్యారాశి వారు ఆరోగ్యపరంగా మీరు తీసుకునే జాగ్రత్తలను బట్టి మీ ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పటి వరకు ఎలా ఉన్నా ఇక నుంచి అయినా సరే చక్కటి హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తారు. డైలీ వ్యాయామంతో పాటుగా తగినంత రెస్ట్ తీసుకోవాలి. మెడిటేషన్ లేదా యోగా వంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ మెథడ్స్ ద్వారా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఏదైనా నిరంతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిపైన కాస్త శ్రద్ధ వహించండి కన్యారాశి వారు. అవసరమైతే డాక్టర్స్ ని కూడా కన్సల్ట్ అవ్వండి. డాక్టర్స్ ను సంప్రదిస్తే మీకు ఉన్న ప్రాబ్లం అనేది బయటపడుతుంది. దాని ద్వారా మీరు రిలీఫ్ పొందొచ్చు. ఇకపోతే అధిక పని ఒత్తిడి కంటే అంటే మీకు ఎప్పుడైనా మీలో ఎవరైనా సరే అధిక పని ఒత్తిడి ఉంటే గనక ఆ యొక్క ఒత్తిడిని ఉంటే మీకు గనక కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి. సమయానికి నిద్ర చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి.
ఇది మీలోని శక్తిని పెంచుతుంది। ప్రతి మనిషి లైఫ్ స్పాన్ కి మంచి ఫుడ్ తో పాటు నిద్ర కూడా చాలా అవసరం। అలాగే మీరు హెల్తీగా ఉండేందుకు ప్రయత్నించండి। మీలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అసలు మీ హెల్త్ ఇష్యూస్ ని నెగ్లెక్ట్ చేయకండి। ఏమైనా డౌట్ గా ఉంటే వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి తగిన సూచనలు సలహాలు తీసుకుని వాటిని ఫాలో అవ్వండి। ఇకపోతే కన్యా రాశివారు ఒక స్త్రీతో సంబంధాన్ని వెంటనే తెంచుకోండి। అప్పుడే మీకు మీరు అనుకున్న విధంగా మంచి రోజులు మొదలవుతాయి। లేదంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వేస్ట్ అవుతుంది। అవును, ఎందుకంటే మీలో చాలా మంది కన్యా రాశివారు అవసరానికి మించి ఒక స్త్రీని చాలా ఎక్కువగా నమ్ముతున్నారు। మరి ఆ స్త్రీ ఎవరంటే మీ స్నేహితురాలు। అవునండి, మీరు వింటుంది నిజమే। కన్యా రాశిలో జన్మించిన ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు, మీలో ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో మీకు గనుక ఒక లేడీతో ఫ్రెండ్షిప్ ఏర్పడితే దయచేసి దయచేసి ఆ వెంటనే ఆమె నుంచి మీ యొక్క స్నేహాన్ని కట్ చేసుకోండి। ఎందుకంటే ఆ స్త్రీ ద్వారా రాబోయే రోజుల్లో మీకు నష్టం కలగబోతుంది, మీకు సమస్యలు రాబోతున్నాయి, మీరు ఇబ్బందుల్లో నష్టాల్లో పడబోతున్నారు। మీది కర్మబంధం, అందుకే మీరు కలవడం జరిగింది। కాబట్టి కన్యా రాశి వ్యక్తులు ఆ స్త్రీ వల్ల మీకు ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకూడదు, మీరు సుఖంగా ఉండాలి అనుకుంటే గనుక వెంటనే ఆమెతో సంబంధాన్ని తెంచుకోండి। అప్పుడే కన్యా రాశి వారికి మంచి రోజులు స్టార్ట్ అవుతాయి। సో కన్యా రాశి వారు ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా ఏ స్త్రీతో సంబంధాన్ని వెంటనే తెంచుకుంటే మీకు మంచి రోజులు వస్తాయి అనేది। మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీకున్న అభిప్రాయాలను సమస్యలను తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేసి మీకున్న డౌట్స్ ను క్లారిఫై చేసుకోండి। అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ను వాచ్ చేస్తూ ఉన్నట్లయితే గనక వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది। ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం। థాంక్స్ ఫర్ వాచింగ్।